नमस्ते खम्मम टीवी न्यूज़ की स्वागतम ना पेरु रीतो खम्मम नगर पालक संस्थपै काषाय पताकान्नि एगुरवेस्तामनि भारतीय जनता पार्टी बीजेपी नायकुलु धीमा व्यक्तं चेशारु नगरंलोनि अन्नि डिविजन्लकु पोटी चेस्तुन्नामनि तमकु ओ अवकाशं इच्चि आदरिंचालनि वारु कोरारु खम्मम 24 डिविजन पार्टी शांतिनगरलोनि श्री हनुमान श्री कोदंड सीतारामालयंलो बीजेपी जिल्ला प्रधान कार्यदर्शि रुद्रप्रदीप आध्वर्यंलो प्रत्येक पूजलु निर्वहिंचारु अनंतरं डिविजन्लोनि अन्नि वीधुलकुंडा పాదయాత్ర చేశారు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు తమ అభ్యర్థికి ఓటు వేయాలని వారు ఓటర్లను కోరారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొంటపల్లి శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గల్ల సత్యనారాయణ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి రుద్రప్రదీప్ మాట్లాడారు ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు దేశం అభివృద్ధి బాటలో కొనసాగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని వారు సూచించారు గత పాలకులు డివిజన్ సమస్యల సుడిగుండంగా మార్చారని ఆరోపించారు తాగుబోతులకు అడ్డగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర జిల్లా నగర నాయకులు పాల్గొన్నారు खम्मम नगर में पात 16 डिविजन 24 डिविजन का रूपांतर चंदन सदर्भंग डिविजन नीचे पोन सारी बीजेपी अभ्यर्थि पोटे तक ओटल तो टीआरएस कुट्र तो अभ्यर्थु कुछ गेल जी तक मेजारटी तो सारी राबो एन कीन का लेदा मम्मगार पोटी चेयर जो విచిత్రమేంటంటే దౌర్భాగ్యం ఏంటంటే రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు కాకముందే టిఆర్ఎస్ నాయకులకి తెలిసిపోతున్నాయి ఇది మహిళ ఏందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున భోజనాలు చేసుకోవడం మందు మాంసం ఇవన్నీ విచ్చలవిడిగా చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలివైన వారు విజ్ఞులు వారందరూ కూడా రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని వాళ్ళకి తెలుసు కావున వాళ్ళని వాళ్ళకి ప్రజలు కూడా అండదండరు లేవని భారతీయ జనతా పార్టీకి వాళ్ళు చూపిస్తున్న ఆదరణతో ఇంతమంది రావడం జరిగింది అదే విధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి గాని చూసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూడటం చాలా సంతోషకరమైన విషయం అదే విధంగా ఈ డివిజన్ లో ఉన్నటువంటి ఇంతకుముందు గెలిచినటువంటి కార్పొరేటర్ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని ఏదైతే అడ్డదారిలో గెలిచినటువంటి కార్పొరేటర్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా మళ్ళీ ఇక్కడే పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ప్రజలు కూడా దాన్ని సహించే పరిస్థితి లేరు ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ ఇస్తే అర్హులైన అందరికి ఇస్తానని చెప్పేసి ఒక 30 మందికి 40 మందికి ఇవ్వడం జరిగింది 500 మంది అర్హులైన వాళ్ళు ఉంటే వారికి ఇంతవరకు ఎటువంటి సహాయ సహకారం అందించట్లేదు అదేవిధంగా 2009 లో ఇక్కడ ఉన్నటువంటి వారికి అనేక మందికి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చారు వాళ్ళకి ఇంతవరకు స్థలాలు కేటాయించలేదు నేనైతే నేను గెలిచిన వెంటనే వాళ్ళందరికీ స్థలాలు కేటాయించానని చెప్పినటువంటి ఈ కార్పొరేటర్ ఇంతవరకు స్థలాలు కూడా కేటాయించలేదు అదేవిధంగా అనేక సమస్యలు కొత్త పెన్షన్లు ఇంతవరకు రాలేదు ఈ డివిజన్లో కానీ ఖమ్మం నగరంలో కానీ వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పేరుతో నేను గెలవాలని చూస్తున్నాడు ఎక్కడ చూసినా అభివృద్ధి అని చెప్పి అక్రమాలతోటి అవినీతితోటి నాసిరకం పనులతోటి ఫుట్పాత్లు అని చెప్పి ఇక్కడ వేశారు ఏది చూసినా కూడా నాసిరకం దాంట్లో అవినీతి వాళ్ళ సొంత మనుషులకే కాంట్రాక్ట్లు ఇప్పించుకొని అవినీతి చేయటం దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కంప్లైంట్ పెట్టగా వారిని వాళ్ళు కమిషనర్ గారు స్పందించి దానికి బిల్స్ ఆపడం జరిగింది అదేవిధంగా అనేక చోట్ల ఈ డివిజన్లో ఎన్ని చోట్ల అభివృద్ధి పనులు జరిగిన అవన్నీ కూడా నాసిరకంగా ఉండటం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు రానున్న రోజుల్లో బీజేపీని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ వారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం भारत माता की जय।
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ నిధులు వాటా ఉందని చెప్పేసి వాళ్ళు మర్చిపోతున్నారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఈ డివిజన్ అభివృద్ధి 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 అని చెప్తున్నాడో ఒకటి మాత్రం కొద్దిగా భార్యతను అభివృద్ధి చేశాడు. ఎక్కడా లేనటువంటి ఇక్కడ ఈ డివిజన్లో లేనటువంటి ఒక బార్షాప్ను మాత్రం తెచ్చి ఈ డివిజన్లో పెట్టాడు. దాంట్లో కూడా ఆయనకు వాటా ఉంది. దాని వాళ్ళ అనుచరులే దాన్ని నడిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆ బార్షాప్ని నడిపిస్తున్నారు. ఎక్కడో ఉన్నటువంటి బార్షాప్ని డివిజన్లో తెచ్చి డివిజన్ ప్రజల్ని తాగుబోతులుగా చేసి అభివృద్ధిలో మాత్రం దీంట్లో ఒక్క దాంట్లో ముందున్నారని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం. కాబట్టి నేను నన్ను గెలిపిస్తే మాకు అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి యుద్ధం పోరాటం చేసిన సరే ఆ బార్షాప్ని ఇక్కడ నుంచి లేకుండా చేస్తామని చెప్పేసి డివిజన్ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. జై 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 మాతా భారత్ 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 మాతా భారత్ నూతనంగా అయినటువంటి 24వ డివిజన్ నుంచి గతంలో మా సోదరుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు రుద్ర ప్రదీప్ గారు పోటీ చేశారు. పోయినసారి మేము ఈ డివిజన్లో సెకండ్ ప్లేస్లో ఉండటం జరిగింది. ఈసారి ఈ డివిజన్ నుంచి గెలుపొందబోతున్నాం. మాకు ఈ డివిజన్ అనేది చాలా సెంటిమెంట్తో కూడుకుంది. ఇక్కడ ఉన్నటువంటి రామాలయం మాకు చాలా సెంటిమెంటు. ఈ రామాలయం నుంచి మా సోదరుడు రుద్ర ప్రదీప్ గారిని అదేవిధంగా వారి అమ్మగారితో కలిసి మేము ఈరోజు ఈ డివిజన్ ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ డివిజన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతాం. అదేవిధంగా తాలూరు నాగేశ్వరరావు గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ డివిజన్ను కూడా గెలవబోతున్నాం. ఖమ్మంలో మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక నినాదంతో
ఖమ్మం ప్రజల్ని అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ ఖమ్మం కార్పొరేషన్లో ఖమ్మం కిల్లాపైన కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి అత్యధిక డివిజన్లు గెలుపొంది మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వర్గం అధికార దుర్వినియోగం చేసి ఖమ్మం ప్రజల యొక్క జీవనాన్ని విధ్వంసం చేసి అస్తవ్యస్తం చేసి మరి అలా మళ్ళా మరి రాత్రికి రాత్రి ఏదో జరిగిపోతున్నట్టుగా గత కొద్ది రోజులుగా ఖమ్మంలో మన మంత్రి గారు శ్రీమంతుడు సినిమా చూపిస్తున్నాడు ఆరు సంవత్సరాల నుంచి పొయిల పండుకున్నారా అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా ఖమ్మం ప్రజలు విజ్ఞులు గత ఐదు ఆరు సంవత్సరాలుగా మీ యొక్క పాలక వర్గం నిర్వాహకాన్ని ప్రజలు గమనించారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం ప్రజల పక్షాన అనేక సందర్భాలలో సమస్యల పరిష్కారం కోసం నిలదీసి కొట్లాడినటువంటి నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం కార్పొరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇలా ఖమ్మం ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు పార్టీలో చేరినటువంటి కాలూరు నాగేశ్వరరావు గారిని కూడా స్వాగతించడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి బీజేపీలో చేరారు వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం బీజేపీ కుటుంబంలోకి అలాగే గతంలో 16వ డివిజన్గా ఉండి మరి ఇప్పుడు 24వ డివిజన్గా రూపాంతరం చెందినటువంటి ఈ డివిజన్లో పాదయాత్ర ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈ డివిజన్ నేపథ్యం కూడా ఖమ్మం ప్రజలందరికీ తెలుసు కుట్రలకు రుద్రప్రదీపును బలి చేసిరు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఇలా చివరి రెండు రోజుల ముందు ఎన్నికల్లో ఇలా తప్పుడు పద్ధతుల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఇవాళ కూడా ఎంత దురదృష్టకరం అంటే ఎలక్షన్ కమిషన్ కంటే ముందే అధికారుల కంటే ముందే రిజర్వేషన్లు ఖరారైతున్నాయి పనిచేసుకోమని చెప్తున్నారు మధ్య మాంసాలను ప్రలోభపెట్టి ఈసారి కూడా ఖమ్మం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు ఈరోజు ఖమ్మం ప్రజలు విజ్ఞులు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడతారు ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తారు అందుకనే ఖమ్మం ప్రజలు అహంకారాన్ని వ్యతిరేకిస్తారు నియంతృత్వాన్ని నిరసిస్తారు ఈసారి భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడతారు అనేటువంటి పిలుపుతోటే ఇలా మార్పు కోసం బీజేపీ అనేతోని ఇలా మరి 24వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున బీజేపీ యొక్క అభిమానులు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు